స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటిఎస్, జేఎంఐపి. నమస్తే, మై సెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో భాగస్వామ్యులు కావాలి, మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరించొద్దు, సింగరేణి వ్యాప్తంగా కార్మికుల ఆందోళన. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం, కూలిన వంతెన గార్డర్లు పరిశీలించిన పుట్టామలు. కేజీబీవీలో భూపాల్పల్లి కలెక్టర్ తనిఖీలు, మరమ్మతుల్లో వేగం పెంచాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మోడల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులను పొన్నం అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మోడల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మనకు నచ్చిన వారి పేరిట మొక్కలు నాటాలని, పెద్దయ్యే వరకు వాటి బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అందరం చెట్లను నాటి సంరక్షించుకోవాలన్నారు. ప్రతి విషయంలోనూ మనమంతా పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ రామ్మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించిన సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి, నేర్చుకునేటువంటి పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా ఓడతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలని మానవుడి సందర్భంగా మనం చెప్తున్నాం. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమే కావాలి. చరిత్రలో మనం అందరికీ కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర అన్నది. ఉదాసీనత బతికిన చరిత్ర ఏమీ లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. స్కూల్లో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, ప్రహారీ గోడ నుండి కుక్కలు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు ఆడుకునేందుకు తాత్కాలిక గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో ఆగమేఘాలపై మొక్కలు నాటి సంరక్షణను విస్మరించారని ఆరోపించారు. ఏదైతే మనం మొక్కలు పెట్టినామో ఆ మొక్కలు కాపాడాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కానీ సీనియర్స్ కానీ బాధ్యత తీసుకోవాలి. దయచేసి మనం ఇంట్లో ఏదైతే మొక్కలు పెట్టినా ఇంట్లో చిన్నపిల్లలు ఏ విధంగా జాగ్రత్త చూసుకుంటామో ఆ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు కూడా పైకి తీ రావాలంటే అన్ని విధాలు కూడా టైం టు టైం నీళ్ళు కానీ టైం టు టైం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో తీసుకుని దాన్ని ఆ మొక్క నాటిన మొక్కను ఒక గౌతమ్ ఒక చరిత్రాత్మకమైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి 119 సెగ్మెంట్ లోపల ఈ వన మహోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మనం మొక్కలు ఈరోజు నాటినామో మళ్ళీ నెలకు 2 నెలలకు ప్రెస్సులు మనలో వచ్చినా కూడా ఆ మొక్కలు టైం టు టైం అన్ని విధాల చూసుకుంటున్నాం. మొక్కలు పైకి ఏది ఈ విధాలు వస్తుందన్న విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఆగమేఘాల మీద హరితహారం అని చెప్పేసి పెట్టుకుంటు తిరిగి వచ్చే వరకు హరితహారం చెట్లు ఉండేది కాదు ఆ మొక్కలు ఉండేది కాదు. మీ కష్టసుఖాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా నా శక్తి కొద్దిగా నా ప్రయత్నం నా వంతుగా. సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులతో కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. 135 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు సింగరేణి కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ను ముట్టడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సింగరేణి బొగ్గుతో పాటు కార్మికుల వేతనాల నుండి ట్యాక్స్ల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు బొగ్గు గన్లను అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలో వచ్చే బొగ్గు బావులను వేలం వేయవద్దని వారు డిమాండ్ చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రాయితీలు ఆర్థిక సహాయం కూడా చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గన్ల ప్రైవేటీకరణను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి కేంద్రం మెడలు వంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ ఉన్న ఈ సంస్థ 135 సంవత్సరాల అనుభవం గల ఈ సంస్థను వదిలిపెట్టి ఈరోజు ఎలాంటి సంబంధం లేని ఎలాంటి అనుభవం లేని కొన్ని సంస్థలకు కట్టిపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్యరూపం దాల్చింది. ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలంటే ప్రజలకు సంబంధించింది. ఈ భారతదేశంలో 135 సంవత్సరాల చరిత్ర గల ఈ సింగరేణి ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్లు విద్యుత్తు దీనికి బొగ్గు సరిపడా లేని సంబంధాన్ని చూడాలి. ముడి సరికైన బొగ్గును తీయిస్తూ ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేటు వారు కట్టబెట్టడం అనేది ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మరి మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే బొగ్గు బావులు ఒక్కొక్కటిగా వేలమేస్తూ ప్రైవేటు పరం చేస్తూ అదానికి అమ్మానికి బడా పెట్టుబడిదారులకి వల్ల కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తక్షణమే మానుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలు వామపక్ష ట్రేడ్ యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు వైఖరిని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే వైఖరిని మానుకొని సింగరేణిని కోల్ ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థగా నిలబెట్టడం కోసం విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో మొత్తం బొగ్గుగని కార్మికులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని సమస్త ప్రజానికాన్ని సమీకరించి సిపిఎం మిగతా వామపక్ష పార్టీలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒక్కరి వైకల్పులు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కల్పించండి. ప్రధానమంత్రి ఎందుకినడో అప్పుడు చూసుకుందామని కూడా ఈ సందర్భంగా. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన గార్డర్లు ఇటీవల కూలిపోగా వాటిని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పరిశీలించారు. గతంలో 3 గార్డర్లు కూలిపోయినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. స్థానిక మంత్రికి దోచుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపైన లేదని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు బ్రిడ్జి వద్ద కూలిన గార్డర్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కూలిన గార్డర్లను పరిశీలించిన అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారని గుర్తు చేశారు. ఆనాడే మిగతా వాటి పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తే నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్రిడ్జి నిర్మాణానికి 50 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. అయితే 3% లెస్తో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ అలసత్వం వల్ల మధ్యలోనే పనులు ఆగిపోయాయని చెప్పారు. అటు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు ఓడేడు బ్రిడ్జి గురించి ఆలోచన చేయలేదని, కనీసం పర్యవేక్షణ కూడా చేయలేదన్నారు. ఓట్లపై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపైన లేని ఎమ్మెల్యే మళ్లీ గెలిచి మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. పెద్దంపేట బ్రిడ్జిని నేను కట్టించిన ఆయనే కాంట్రాక్టర్. ఆయన వెనుకకు పోయిండు పెద్ద రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆయనకు అక్కడ ఉన్నటువంటి మా నాయకులతో సహకారం చేయించి అటు ఇటు అప్రోచెస్ వహించి ఇవాళ కూడా మీ రేవూరు ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మా లింగంపేలి శ్రీనివాసరావుకు డబ్బులు ఇవ్వాలి, అది మేము దగ్గరుండి కట్టించినాం. ఇవాళ మోదేడు బ్రిడ్జిని కట్టించినాం. ఇవాళ ఉన్నటువంటి రమేష్ డి ఉన్నాడు ఆర్ఎన్బి పెద్దపల్లిలో, ఆయన కూడా పాపం సొంతంగా కష్టపడి మేము ఆ కాంట్రాక్టర్కి సహకారం చేసి మోదేడు దగ్గర బ్రిడ్జిని కట్టిస్తే మోదేడు ప్రజలకు రాకపోకలను పెంచినాం. ఈ విధంగా పరిశీలన చేసినాం. అంతేకాకుండా ఇవాళ మంత్రిని పట్టణంలో 5% ఎక్సెస్ తోటి ఉన్నటువంటి బ్రిడ్జు నీ నాయకుల కాంప్లైంట్ల వలన కాంట్రాక్టర్ వెళ్ళిపోతే పారిపోతే మళ్ళీ ఒక ఇద్దరు మార్చైనా కూడా అది పూర్తి చేయించినాం. ఈ బ్రిడ్జులలో కొంచెం కష్టతరమైనటువంటి పని ఉంటుంది, దీంట్లో ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు. కాంట్రాక్టర్లకి ఎక్కువ లాభాలు ఉంటాయి. కొంచెం నైపుణ్యత ఉన్న వాళ్ళు, ఆలోచన ఉన్న వాళ్ళు. నీతి ఆయోగ్ గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో భాగమైన భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలంలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కేజీబీవీ పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వర్షాకాలం దృష్ట్యా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తరచూ తనిఖీ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్, డిఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డిపిఓ నారాయణరావు, డిఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి అవంతిక, డిపిఆర్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో డివిజన్ బాటా కార్యక్రమంలో భాగంగా 26వ డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నగర సుందరీకరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నాలాలను కబ్జా చేసి కొందరు ఫంక్షన్ హాల్స్ నిర్మించారని, స్వచ్ఛందంగా ఆయా కట్టడాలను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేషన్ అధికారులతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే రోడ్స్ డ్రైనేజ్ ఇబ్బంది ఉన్నటువంటి మెయిన్ కాలువ ఇంద్రా నగర్ నుంచి మొదలు పెట్టాం. ఈ కాలువ కనెక్టింగ్ అయ్యే దారి కొంట వెళ్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే స్లమ్స్ రోడ్లు పారిశుద్ధత లేని ప్రాంతాల్లో ఇమ్మీడియట్లీ తక్షణంగా చర్యపై ఇమ్మీడియట్లీ చర్యలతో తీసుకునే కార్యక్రమం పాటు మరి రాబోయే వర్షకాలంలో ఎలాంటి నీళ్లు దుర్భంటారు డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, మరి ఇతర దాంతో ఇబ్బంది పడకుండా చేసే కార్యక్రమాన్ని స్వీకారం చేస్తాం. దానికి సంబంధించి అన్ని విభాగాలు కార్పొరేషన్, అదే సింగరేణి, ఎన్టీపీసీ, దాంతోపాటు ఆర్ఎస్ఎల్, ఈ మూడింటికి అనుసంధానమైనటువంటి ఒక నగరం మన నగరం. మరి అందరినీ కూడా అలర్ట్ చేస్తూ వారి వారి యొక్క సంబంధించిన కాలనీస్ వాళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ నేతన్న వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వరంగల్ నుంచి 25 ఏళ్ల క్రితం సిరిసిల్లకు వలస వచ్చిన పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు కొద్ది మాసాలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద గల నేతన్న విగ్రహంపైకి ఎక్కి తన బాధను వెళ్లబోసుకునే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేత కార్మికుడిని సముజాయించి కిందికి దింపారు. ఈ సందర్భంగా నేత కార్మికుడు మాట్లాడుతూ, పవర్ లూమ్స్ బంద్ ఉండడంతో ఆసాములు తమకు పని కల్పించడం లేదని వాపోయారు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఇలాగే ఉంటే హోటల్లో జీతం ఉండాలో లేక ఫుట్పాత్ల దగ్గర అడుక్కోవాలో తెలియడం లేదని బాధను వ్యక్తం చేశాడు. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగినా ఇద్దరు ముగ్గురు అడిగినా ఉన్నా ఇంటి వాళ్ళు వాళ్ళని అడుగుతుంటా. ఇప్పుడు నా అసలు బాధలు ఏం కావాలి, లేకపోతే హోటల్ మీద జీతము లేకపోతే ఫుడ్ పడ్డ జీతము బతకాలని మీ అంతకంటే మీరు ఏం చేయలేదు గవర్నమెంట్ ఏం చేయలేదు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఆన్లైన్ బెట్టింగ్లు పెడుతూ గేమ్ యాప్లపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్న ముగ్గురిని సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి గోదావరి ఖన్కి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా బ్యాగ్లో 33 లక్షల నగదు లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గోదావరి ఖన్కి చెందిన ముల్కల రాజ్కుమార్, చిన్నపల్లి అభిలాష్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిమ్మ ధనుంజయ్ హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్ యాప్లపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇలా వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నిందితుల నుండి 33 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ సంఘాల నేతల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ ఎంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేశారో వారందరూ కూడా అదే విధంగా వారి ఇంట్లో నుంచే పోరాటం చేయగలిగే శక్తి మనకుంది, అలా పోరాటం చేస్తాము అని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ కూడా మన గొంతుగా మన యువతరానికి మనం గొంతుకొనిద్దాము. మరి వాళ్ళని అణిచివేస్తే, మీరు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున ఈ ఉద్యమం లేస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి వారి డిమాండ్లని తక్షణమే నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి, ఆలోచించాలి. మరి మీరు అసెంబ్లీలో ఇచ్చిన మాటలే ఇప్పటికీ కూడా, మీరు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట, అధికారం ఇస్తే ఇంకొక మాటనా? మరి అలా కాకుండా రాజకీయాల పట్ల, అధికారం పట్ల, తెలంగాణ ప్రభుత్వం పట్ల మీరే ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి నేడు నాకు సంఘీభావంగా మాదిగ శక్తి ప్రోగ్రాం నుంచి బొంకూరి సన్ని అన్నగారు కూడా. కరీంనగర్ జిల్లా వీనవంక మండల ప్రత్యేక అధికారిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డి కొమరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీఓ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కొమరయ్య మాట్లాడుతూ, మండలంలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టిని సారించాలని కార్యదర్శులకు సూచించారు. ఈ మండలంలో ఎటువంటి మందులు కాబట్టి అంటారం ఒకటి, శానిటైజర్ ఒకటి లేదు. ఎటువంటి రాకుండా వీళ్ళు హెల్త్ వాళ్ళతో పంచుకున్నారు చెప్పింది. బీజెస్ వాళ్ళు కూడా ఇంటి వాళ్ళకి ఎటువంటి
అన్నీ కూడా అందరం కలిసి ఇండియాలో అందరూ అవ్వాలని కోరుకుంటున్నాం. స్కూళ్ళలో కూడా అన్ని మార్క్స్ పట్ల కూడా బస్సులు అన్ని అయిపోయి వస్తుంది. ఈవెంట్స్ కూడా అన్ని ఎప్పుడైనా ఉంటే టోటల్గా ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తామండి. అందరూ మంచి అభివృద్ధి కోసం ఇండియాలో ఉండవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం లింగంపేట ప్రభుత్వ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట బండారి శేఖర్ కాంగ్రెస్ నాయకులున్నారు. ఉపాధ్యాయులను మేము కలిసినప్పుడు ఈ స్కూల్లో మంచి వాతావరణం ఉంది, పిల్లలు బాగున్నారు, పిల్లలందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగుంటున్నారు, బాగా చదువుతున్నారని వారు చెప్పినప్పుడు వారు ఉపాధ్యాయులు మేడం చెప్పిన విధంగా మా స్కూల్లో 2 అదనపు తరగతులు కావాలి, గదుల కొరత ఉందని వారు చెప్పినప్పుడు తప్పకుండా మేమందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ పాలసీన గారికి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారు కోరిన అదనపు తరగతి గదులను నెరవేర్చడం కోసం ప్రయత్నం చెప్తామని చెప్పి చెప్పడం వారికి చెప్పడం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక సహకార సంఘానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది. టీఎస్ క్యాప్ హైదరాబాద్లో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కోఆపరేట్ ఎక్సలెన్స్ మెరిట్ పురస్కారాన్ని సంఘం చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి సొసైటీ సభ్యులతో కలిసి అందుకున్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, సొసైటీ సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ వెంగల తిరుపతి రెడ్డిని శాలువాలతో సన్మానించారు. తమ సొసైటీకి అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. టీఎస్ క్యాప్ రాష్ట్ర అధ్యక్షులు ఎం రవీందర్రావు, రీజనల్ డైరెక్టర్ వంశీ, కరీంనగర్ కోఆపరేటివ్ చైర్మన్ కొండోరి రవీందర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 సంఘాలు ఎంపిక చేయడం జరిగింది. అందులో శ్రీరాంపూర్ సహకార సంఘానికి కూడా గౌరవ వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి మరియు ఆప్కాప్ చైర్మన్ అధ్యక్షులు వీరేని రవీందర్రావు ఆధ్వర్యంలో 25,000 రూపాయలు నగదు మెరిట్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా చాలాసార్లు కూడా ఈ సంఘం దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సంఘ సేవలు రైతాంగం కూడా తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి అన్న రామచరణ చైర్మన్ అయినాక కూడా దాన్నే కొనసాగిస్తూ మరి గోడాము నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పేడపల్లి దగ్గర భూమి కొనుగోలు చేయడం కావచ్చు. వాకర్స్ సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ను కలిసి ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానికంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, డ్రైనేజీలు లైటింగ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ప్రణవ్ త్వరలో వాకర్స్ కోరినవన్నీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన చిదురాల వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆయన కండ్లను సదాశివ ఫౌండేషన్కు దానం చేశారు. పట్టణానికి చెందిన వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందగా సదాశివ ఫౌండేషన్ ప్రతినిధి గర్రెపల్లి వెంకటేశ్వర్లు వారికి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వరంగల్ ఎల్పీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఈ సందర్భంగా సదరు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. జమ్మికుంట వాస్తవ్యులు సీతరాల వెంకటయ్య గారు మరణించి అతని నేత్రాలు ఇతరులకు చూపునిచ్చి ఇద్దరి జీవితాలకు వెలుగునిచ్చిన సదాశయ ఫౌండేషన్ వారు అతని నేత్రాలు సేకరించి ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కి పంపించి ఇతరులకు అది ఉపయోగపడేలా చేశారు. ఇలా చేయడం వలన చనిపోయినా కూడా వాళ్ళు సజీవంగా ఉండి ఇతరులకు వారికి చూపునిచ్చే విధంగా ఉంటుంది. అవకాశం వస్తే చాలు, అతివలు అద్భుతాలు చేసి చూపిస్తారు. అవనిపై నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాలలో సత్తా చాటుతారు.
ఇది నానానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు గ్రామాల్లో సరైన ఉపాధి కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి మహిళలకు చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మహిళా స్వశక్తి కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమ సొంత కాళ్లపైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామీణ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా స్వశక్తి కుట్టు కేంద్రాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామాల్లోని మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను వీరికి అప్పగించింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 44 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 2355 మంది విద్యార్థులు చదువుతుండగా వీరి కోసం 40 మహిళా సంఘాల సభ్యులతో 2 జతల యూనిఫామ్స్ కుట్టిస్తున్నారు. గతంలో యూనిఫామ్లు ప్రైవేటు సంస్థలతో కుట్టించేవారు. ఈ ఏడాది నుండి మహిళా సంఘాలకు అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటి వరకు మొదటి విడత పూర్తి కాగా రెండవ విడత 70% మేరకు స్టిచ్చింగ్ పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలంలో 3 కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పేడపల్లి, రెండవది కూనారం, మూడవది వెన్నంపల్లి. మండలంలో మొత్తము 45 పాఠశాలలకు గాను 2355 యూనిఫామ్లను ఫస్ట్ విడతలో కుట్టించి ఇవ్వడం జరిగింది. 2-3 రోజులలో సెకండ్ విడత యూనిఫామ్ కూడా కుట్టి ఎంఈఓ ఆఫీసులో అప్పగించడం జరుగుతుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మహిళల కొరకు ఈ ప్రభుత్వం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ఒకటి మహిళా మీసేవా కేంద్రాలు. మన మండలంలో మొత్తము 3 మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి పేడపల్లి, రెండవది కూనారం, మూడవది వెన్నంపల్లి. ఫస్ట్ విడతలో మనకు యూనిఫామ్ ఇచ్చినప్పుడు 50 రూపాయలుగా ఉండేటువంటి రేటును ఈ ప్రభుత్వం 75 రూపాయలుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ కుటుంబ శిక్షణ కేంద్రాల్లో 40 పనిచేయడం జరుగుతుంది. మండలంలో 5 మహిళా స్వశక్తి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కొక్క సెంటర్లో అనుభవజ్ఞులైన 10 మహిళా సంఘాల సభ్యులు ఒక టీంగా ఏర్పడి విద్యార్థుల యూనిఫామ్స్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళా సభ్యురాలు ఒక్కరోజుకు 10-20 డ్రెస్సులు స్టిచ్ చేస్తూ ఉండగా ప్రభుత్వం మొదటి విడత ఒక్కొక్క డ్రెస్సుకు 50 రూపాయలు, రెండవ విడతలో డ్రెస్సుకు 75 రూపాయల చొప్పున కూలీ చెల్లిస్తోంది. ఈ లెక్కన రోజుకు సగటున 1000 నుండి 1500 వరకు సంపాదిస్తున్నట్టు మహిళలు తెలిపారు. శ్రీరాంపూర్ మండలం నుంచి డ్రెస్సులు తెచ్చుకొని గవర్నమెంట్ డ్రెస్సులు కుడుతున్నాము. ఫస్ట్ విడత అయిపోయినాయి, సెకండ్ విడత స్టార్ట్ చేశాము, సగం అయిపోయాయి. మేము 10 కలిసి గ్రూప్ లాగా కుడుతున్నాము. మా గ్రూప్ పేరు హిలా శక్తి టైలరింగ్ సెంటర్. రోజుకి 10-15 డ్రెస్సులు కుడుతున్నాము. మాకు 700 నుంచి 1000 రూపాయల దాకా వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుంచాలి మా మహిళలకి పెద్ద పీఠం వేశారు. మేము ఆర్థికంగా ఎదిగాము, ఇప్పుడు ఇంట్లో బాగా గడుస్తున్నాం. మేము 10 కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డాము. ఆ ఏర్పాటు వరకు శ్రీరాంపూర్ మండలం నుంచి మాకు యూనిఫామ్స్ వచ్చాయి, అవి తీసుకొచ్చుకొని కుడుతున్నాము. ఫస్ట్ విడత కంప్లీట్ చేశాము, సెకండ్ విడత రన్ అవుతుంది. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము అంతకుముందు ఆర్థికంగా ఉండేది, అంటే కుట్టేటి లేక కొంచెం ఆర్థికంగా ఉండేది. ఇప్పుడు మాకు చేతి నిండా పని వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంక వర్క్ మాకు ఇవ్వాలని మేమందరినీ కోరుకుంటున్నాము. మేము రోజు 10-15 డ్రెస్ల వరకు కుడుతున్నాము. అయితే ప్రభుత్వ నిర్ణయంతో తాము కొంతమేరకు ఉపాధి పొందుతున్నామని, దీంతో పాటు ఇతర అవకాశాలు కూడా కల్పిస్తే తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తామని మహిళలు చెప్తున్నారు. అందులో మాది తిరుమల గ్రూప్ ఒక సభ్యురాలిని నేను. మాకు టీచింగ్ వస్తుంది, గత 20 నుండి కుడుతున్నాము, కానీ వర్క్ లేక ఖాళీగా ఉంటున్నాము. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ప్రభుత్వము ఈ యూనిఫామ్ కుట్టే అవకాశం ఇచ్చిండ్రు. ఫస్ట్ విడత ఇచ్చేసినాము, రెండో విడత కుడుతున్నాము. ఇప్పుడు 5 వరకు 2 కూడా పూర్తి చేయగలుగుతాము.
ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఒక స్కూల్కు గవర్నమెంట్ పిల్లలకు సంబంధించి స్కూల్ డ్రెస్సులే కాకుండా అంగన్వాడీ పిల్లలకు సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా త్వరలో వీళ్ళకు ఈ కుట్టు టైలరింగ్ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ గార్డ్కు సంబంధించిన డ్రెస్సులు, అలాగే డాక్టర్కు సంబంధించిన నర్సింగ్ డాక్టర్కు సంబంధించిన ఆఫరాలను కూడా వీళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్గా ఉంటుంది. ఈ టైలరింగ్ కేంద్రము ఎప్పటికీ ఉంటుంది, ఇది తీసివేయడం జరగదు. కంటిన్యూస్గా వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు కంటిన్యూస్గా వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మాకు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. అందులో మీ సేవా కేంద్రాలు, క్యాంటీన్ సెంటర్లు, ఇంకా పౌల్ట్రీకి సంబంధించినవి, పాడి పశువులకు సంబంధించిన యూనిట్లు కూడా మాకు టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్స్లో భాగంగా విలేజ్లో ఉన్నటువంటి సంఘ సభ్యులను గుర్తించి వాటన్నింటిని కూడా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతం మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని, వారి కుటుంబాల పరిస్థితి మెరుగుపడాలని ఆశిద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోర్ట్స్ JMTS, JMIP.